మిమ్మల్ని అడగొచ్చో లేదో, ఈ డబ్బింగ్ వీటికి ఇలాంటి ఒక పెద్ద స్కేల్ ఉన్న దానికి మీకు రెమ్యునరేషన్ కోట్లల్లో ఉంటుంది, లక్షల్లో ఉంటుంది అప్పుడు? ఎంత లక్షల్లో, ఎన్ని లక్షల్లో ఉండొచ్చు? డబుల్ డిజిట్ వస్తే గొప్ప విషయం. అవునా? గొప్ప విషయం అంటున్నారు కదా. ఎందుకు సార్ ఇది కూడా సైమల్టేనియస్ గా మీద ఒక పెద్ద, చాలా పెద్ద మార్కెట్ సార్ ఇది, టు బి ఆనెస్ట్ చాలా పెద్ద మార్కెట్. కానీ ఏముంది, ఇంతలో ఇంతలో మిగతా వాళ్ళు చేస్తున్నారు, అంతలో మిగతా వాళ్ళు ఎగ్జాక్ట్లీ వెళ్ళిపోయి చేసుకోండి అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్ నేను. అంటే దీంట్లో అంత పని ఉంది బాస్, నేను కొత్త కొత్తగా వీళ్ళని ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఆ ట్రయల్ అనేకే నువ్వు ఇవ్వనంటే ఎలాగా? టైం ఇవ్వవు. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్, నేను పొద్దున్న 7 నుంచి నైట్ 11 దాకా పనిచేసి నేను ఏదో చేస్తాను, కానీ అవుట్పుట్ అనేది నేను ఇంత ఇంత టైం పనిచేశాను, ఇంతసేపు పనిచేసిన ఎవరికి తెలియదు, అవుట్పుట్ మాత్రమే మాట్లాడతారు. దానికోసం మనం ఏమైనా చేద్దామంటే, కానీ 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 ఇట్లాంటి అవుట్పుట్లు ఒక్కొక్కసారి భలే సక్సెస్ అవుతాయి. ఇది 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 వెరీ డీసెంట్ అండి, అది నాకు స్కోప్ ఇచ్చారు కాబట్టి ఈ అవుట్పుట్ కనిపిస్తుంది. నిజంగా అంటే అంటే పిండి కొద్ది రొట్టె అంతే, సింపుల్ సింపుల్ డిమాండ్ అండ్ సప్లై, అంతే డిమాండ్ అండ్ సప్లై. ఎగ్జాక్ట్లీ ఇంత ఈ సింపుల్ లైన్స్తోనే లైఫ్లు ఉంటాయేమో అంతే. కానీ యానిమల్లో నేను మళ్ళీ మళ్ళీ ఏమన్నా మిస్ అయ్యానేమో అనే ఒక ఫీలింగ్ని మాత్రం, అంటే సినిమాని ఇలా తీయొచ్చా అన్న ఒక ఫీలింగ్ని తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ మీరు రామ్ గోపాల్ వర్మ గారు ట్వీట్ ఒక లెటర్ రాశాడండి, సందీప్ రెడ్డి నీ కాళ్ళ ఫోటో పంపించు, అటున్నిటికి దండం పెట్టుకుంటాను, వాట్సాప్ చెయ్యి చెయ్యి అని. నీ సినిమాలో ఒకే ఒక సీన్ నచ్చలా, ఒక అమ్మాయితో నీ షూ నాకు ఇద్దాం అనుకున్నావు, నేను అమ్మాయిలకు ఫ్యాన్ కాబట్టి సరే అది నాకు నచ్చలేదు. అయినప్పటికీ నీకు నేను కెమెరాని ఇలానే యాంగిల్ పెట్టాలి అని ఒక కెమెరా కన్నుకి చిత్త కొట్టేసి ఆ కన్నుకు రక్తం తెప్పించేసి గందరగోళం చేసావు సందీప్. నీకు నేను ఎలా 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 నిన్ను నువ్వు నన్ను అసిస్టెంట్గా పెట్టుకుంటావా అన్నట్టుగా రాశాడు ఆయన. అబ్బా అసలు హిస్ గ్రామర్ ఇస్ డిఫరెంట్ అండి. అంటే హీ ఆయన ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి నేర్చుకొచ్చారు కాబట్టి ఆయన గ్రామరే నేర్పించుంటారు ఫిల్మ్ స్కూల్లో. నౌ హీస్ ట్రైయింగ్ టు బ్రేక్ ఇట్, అందుకనే మీకు కొత్తగా అనిపిస్తుంది విజువల్స్. అండ్ హీస్ బీయింగ్ ద ఎడిటర్ సందీప్ గారే ఆయన. ఎగ్జాక్ట్లీ అది మర్చిపోయాను నేను వీళ్ళు చెప్పింది కూడా. ఒక విజువల్ ఇప్పుడు నేను నేనే ఎడిట్ చేసుకుంటాను అనుకోండి, నేను మీరు ఇలా గడ్డం తీసుకునే దాన్ని ఇలా ఇలా తీసుకుంటాను దాన్ని, ఆ క్లోజ్ షాట్ వేసి ఎక్కడో ఒక దగ్గర ఇక్కడ పాటలాడినప్పుడు ఇట్లా లేపాలి అనుకునే విజన్ ఉంది కదా, అది ఒక ఎడిటర్ డైరెక్టర్ కావటం వల్లే సింక్ అయింది. కరెక్ట్. అండ్ ఇప్పుడు నేను డైలాగ్ చెప్తున్నా, నా మీదే కాకుండా ఇంకో డైలాగ్ చెప్తున్నప్పుడు వాళ్ళ మీదే కాకుండా వాళ్ళ రియాక్షన్ మీద డైలాగ్ పోస్టింగ్ అనేది అసలు బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎక్స్ట్రాఆర్డినరీ. అది అవును, వాడి మాట్లాడుతుంది వినిపిస్తుంది కానీ ఇవి ఎలా రియాక్ట్ అవుతుంది దానికి, అది ఇంపార్టెంట్. అదే చెప్పాలి, ఒక డైలాగ్ ఉంటుంది బాబడి వాళ్ళకి దానికి మధ్యలో ఫైట్ జరుగుతున్నప్పుడు, అసలుకి సార్ మా అన్నయ్య మాట్లాడలేడు, వాడు వెనక నుంచి ఒకడు వచ్చి మా అన్నయ్యకి వినపడదు అనేది ఒక్కసారి క్లాస్ జనరల్ థియేటర్ మొత్తం. అంటే అంటే ఇతని ఇతని బ్రెయిన్ ఇతని బ్రెయిన్ సైజు మనలాంటి వాళ్ళకంటే ఒక 10 times బిగ్గర్ దాన్ని ఉందేమో అన్న నాకు ఫీలింగ్ వచ్చిందండి సందీప్ రెడ్డి వంగాని మాత్రం. డెఫినెట్లీ నాకు ఆయన మ్యూజిక్ సెన్స్కి అట్లా అనిపిస్తుంటుంది. ఆయన స్టూడియోలో, అది స్టూడియో అంటాను అదే మన ఆయన ఆఫీస్ రూమ్లో ఇంత పెద్ద పాత టేప్ రికార్డర్ ఉంటుంది, వెళ్ళినప్పుడు నేను సరదాగా కూర్చొని ఇది చెమ్మక్కి చెమ్మక్కి చెమ్మ చెట్టు ఆ క్యాసెట్ కొండగడితో క్యాసెట్ పెట్టి చిరంజీవి విరామని ఆయన, సో అది పెట్టుకొని కూర్చొని గారిని కలిశారంట ఆయన. కలిసారంట, అడిగారు ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతాను కదా, కలిసారా అన్నాను. కలిసారు కలిసారు సూపర్ అంటున్నారు. అమ్మో చిరంజీవి గారు అసలు అదే నెక్స్ట్ లెవెల్. నేను హార్డ్ కోర్ ఫ్యాన్ అండి, ఈ దెబ్బ ఆయన వల్లే. ఆయన పాట రేడియోలో మోగుతుందని చెప్పి పిల్లాడు నేను అప్పుడు 2.5 years ఎంతో నాకు అంతే. ఆయన పాట మోగుతుందని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి గర్భ తట్టుకుని ఎగ్గిరి వెళ్ళి పింగాని చేయడం మీద పెడితే గుచ్చుకొని బ్లడ్ వచ్చింది, అది చూసి మా పిల్లి పిన్ని కళ్ళు తిరిగి పడిపోయింది హాస్పిటల్లో. ఆవిడకి సెలైన నాకు బ్లడ్ ఒకేసారి ఎక్కింది. చిరంజీవి గారు ఇట్లా అలా కూడా సింక్ అయ్యాను. చిరంజీవి గారు రక్త దానమే అనుకున్నా, రక్త దానం కాదు, రక్తాన్ని కరిపించేస్తారు.